हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। अंदर की मुझे क्रोधी नाम संवत्सर उगादी शुभाकांक्षलु। उगादी अंदर की मंची जरगालनि कोरुकुंटुन्नानु। पाप की गिफ्ट इव्वबोतुन्नामु, दाने कोसमें डेकथ्लॉन की अच्छे वच्चामु। లోపలికైతే వెళ్తున్నామండి। బెల్జియంలో డెకథ్లాన్ బ్రాంచెస్ అయితే చాలా చోట్ల ఉన్నాయి। మేము వచ్చిన ఈ బ్రాంచ్ అయితే కొంచెం పెద్దదండి। చూడండి, డోర్స్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి। లోపలికి వెళ్దాము। మనకి స్టార్టింగ్లోనే చూడండి స్ట్రోలర్స్ అండ్ షాపింగ్ బ్యాగ్స్ పెట్టేశారు, అవి తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు। మేమనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసామండి। మేము ఏం తీసుకుంటున్నామో మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది। ఇక్కడ చాలా సైకిల్స్ అయితే ఉన్నాయి। మా పాపకి అయితే సైకిల్ తీసుకోబోతున్నాము। ఇక్కడ అయితే కొన్ని శాంపిల్ కి కూడా పెడతారండి, మనం అయితే ట్రై చేయొచ్చు। మనం డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ అక్కడ తిరిగి పెట్టేయడమే, కొత్తవి కూడా ట్రై చేయొచ్చు। ఈ చిన్న సైకిల్ చూడండి ఎలా తొక్కుతుందో, ఏదో దానికి అందేసింది అనేసి ఇది ఎక్కేసింది, కానీ మేము ఇది కాదండి కొనేది। మూతేంటి ఎలా పెట్టావు? ఇదిగోండి ఈ సైకిలేనండి మేము తీసుకోబోతున్నాము। మా ఆయన డెకథ్లాన్లో పనిచేసి అతనితో మాట్లాడుతున్నారండి, బిల్డింగ్ ప్రాసెస్ కోసం, దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి। ఆయన చూడండి ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నారో, బ్యూటిఫుల్ మెమరీస్ క్యాప్చర్ చేస్తున్నారని అంటున్నారు। చాలామంది అయితే అసలు ఒప్పుకోరండి వీడియో తీసుకుంటే, ఈయన భలే ఒప్పుకున్నారండి। మా పాప చూడండి అసలు సైకిల్ని వదలట్లేదు ఇంకా। సైకిల్కి మెకానికల్ వర్క్ అయితే జరుగుతుందండి, ఒకసారి అన్ని బిగిస్తున్నారు, టైట్గా ఉన్నాయో లేదని చెక్ చేస్తున్నారు। అంతేకాదండి, మీకు ఈ సైకిల్కి సైడ్ వీల్స్ అయితే లేవు, సెపరేట్గా తీసుకున్నాము। దానికి 20 యూరోస్ అయితే అయ్యింది, బిల్ పే చేయడానికి మా ఆయన అయితే వెళ్ళారు। బిల్ పే చేసి వచ్చిన తర్వాత స్లిప్ అయితే చూపించుకున్నారు, ఎక్కడైతే చేస్తున్నా చూడండి, దీన్ని చూడండి గాల్లో లేపి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు। మన ఎదురుగుండానే సైకిల్ అయితే బిగించేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి, దీనికోసం మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు। సైకిల్స్ ఆల్రెడీ అసెంబుల్ చేసి ఉంటాయి, జస్ట్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తారంతే। వీళ్ళకి అలవాటు కాబట్టి చూడండి ఎంత స్పీడ్గా చేసేస్తున్నారు। సైకిల్ అయితే రెడీ అయిపోయింది చూడండి, ఇంకా కొంచెం ఏదో ఉన్నది బిగించేస్తున్నారు। మా పాప అయితే చూడండి దగ్గర నుండి మరీ చేంజ్ చేసుకుంటుంది దాని సైకిల్ కాబట్టి। బ్రేక్స్ అవి చెక్ చేస్తున్నారండి, మడ్కర్ కూడా చెక్ చేస్తున్నారు। అంతేకాదండి మా పాప చూడండి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తారా సైకిల్ అనేసి। ఈ సైకిల్ మా పాపకి కొంచెం పెద్దదే అవుతుందండి, ఎదిగే పిల్ల కదా అనేసి ఆ సైకిల్ అయితే తీసేసుకున్నాము, కొంచెం ఒళ్ళైనా కావుతుంది అనేసి। ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నేను చెప్పేదైతే మీరు వినండి। ఇక్కడ దగ్గరలో దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక, మేము సైకిల్ అయితే తీసుకోలేదు, సైకిల్ రెంట్కి మాత్రమే తెచ్చుకున్నాము। 10 యూరోస్ అండి మంత్కి, సైకిల్ అయితే న్యూ సైకిల్ అండి ఇది। 10 యూరోస్ పే చేసి మనం ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతామో అప్పుడైతే సైకిల్ ఇచ్చేయచ్చు। ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ సైకిల్ ఇచ్చేసి మనం కొత్త సైకిల్ అయితే తెచ్చుకోవచ్చు। ఈ సైకిల్కి ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారండి, పంచర్ పడినా ఏం డ్యామేజ్ అయినా వాళ్ళు అయితే తీసేసుకుంటారు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు। మంత్కి అయితే 10 యూరోస్ అయితే పే చేయాలి। మనం కొత్తది కొన్నామంటే 160 యూరోస్ అండి। మా పాపకి అయితే పింక్ అని ఇష్టం, పింక్ అంటే ఇష్టం అండి, అందుకే పింక్ కలర్ సైకిల్ అయితే తీసుకున్నాము। మనం 3 నెలల తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు అండి, మన నచ్చితే। దానికి ఇంకా కావాలి అనుకుంటే వేరే కలర్ తీసుకోవచ్చు, అలాగే 3 మంత్స్ మనకు ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి ఇంకో కొత్త మోడల్ అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు। వాళ్ళు మళ్ళీ దగ్గరలో ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి మీరు కూడా ఇలాగా చేయండి, మనకైతే చాలా యూజ్ ఉంటుంది। మన ఇండియా వచ్చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ తెచ్చుకోవాలి, అయ్యో కొత్త సైకిల్ కొన్నాము అనే బాధ అయితే ఉండదు। సరే అండి, మరి బై బై, మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను। మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।